హద్దులు నిర్ణయిస్తున్నప్పుడు గ్రామస్తులతో సంబంధం లేకుండా వాళ్ళే ఇది సోమన్పల్లికి 680 ఎకరాలు చేశారు, సంగంపల్లికి 320 ఎకరాలు చేశారు. ఇది మాకు సమస్యగా పరిణమించింది. మాకు ఇప్పుడు వైకుంఠ ధామం నిర్మించుకోవాలంటే మీకు ప్లేస్ లేదని చెప్తున్నారు. మా ఊరికి మౌలిక వసతులు అంటే అసలు లేవు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, సరి అయిన డ్రైనేజీ సిస్టమ్ లేదు, డంపింగ్ యార్డ్ లేదు. ఇట్లాంటి పరిస్థితుల లోపల గ్రామస్తులు రకరకాల ఇబ్బందులు వస్తున్నారు. వర్షాకాలం ఎవరైనా చనిపోయినప్పుడు డెడ్ బాడీస్ని తీయాలన్నా కానీ తవ్వలేకుండా ఉండాలి, సరైన సౌకర్యం లేదు. మొన్న గ్రామ పంచాయతీ ప్రణాళిక 30 రోజుల ప్రణాళిక వేసారు కదా, అప్పుడు ఇవన్నీ ఏమి చూడలేదు. వీళ్ళకి గ్రామస్తులకి అప్పుడు సర్పంచ్ అక్కడి అతను కాబట్టి అతనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ గ్రామస్తులకి ఈ రోజు దాకా తెలియదు. మొన్న ఎప్పుడైతే వాయుకుంఠ ధామం కొరకు వీళ్ళు ముందడుగు వచ్చారో అప్పుడు ఈ విషయాలన్నీ వీళ్ళకి అర్థమైంది. చెరువు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకొని అవి చెరువుతో ఏమవుతుందంటే దాంతో కాన్సిక్వెంట్గా ఇప్పుడు ఏది చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతారు, వాటికి వాటర్ లేకుండా ఉన్నాయి. పశువులు కూడా వెళ్ళడానికి లేదు, తోవ సౌకర్యం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ గ్రామస్తులకు ఊరిని విడిచి బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఊరు చుట్టూ హద్దులన్నీ సోమనపల్లి వాళ్ళకి అలర్ట్ చేస్తారు. దానికి సంబంధించిన సర్వే నెంబర్లు మొత్తం ఈ దీంట్లో
విషయం ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ విషయంలో కూడా రెండుల్లో ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు విభజించిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ విభజన తర్వాత జరిగినటువంటి విషయం ఏదైనా కానీ ప్రజలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ ప్రతి ఇప్పుడు చెరువు కానీ ఏదే కానీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఆల్రెడీ విభజన చేసిన ప్రకారం చెరువు రెండవది రెవెన్యూ భూమి కానీ మా పట్టభూములు కానీ మొత్తం వాళ్ళ అండర్లో పడిపోతుంది. పోయినప్పుడు ఏ మా సొంతంగా మేము ఏ పనులు చేసుకోవాలన్నా కానీ ఎగ్జాంపుల్ ఇప్పుడు డంపింగ్ యార్డు ఇప్పుడు మెన్షన్ చేసినట్టుగా డంపింగ్ యార్డు వైకుంఠ ధామం పశువుల కోసం నీళ్ళు తాపించడానికి చెరువు సాగలూరు బట్టలు ఉతుకోవడానికి కూడా ఇలాంటివి మేము చేసుకోవాలంటే మొత్తానికి వాళ్ళ అండర్లో పోయి మేము చేసుకోవచ్చు. అటువంటి అప్పుడు ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు ఈ విభజన ఇట్లా జరిగినందుకు ఏ తప్పిదం జరిగిందో ఎటువంటి కానీ ఇప్పుడు మొత్తం మీద ప్రజల్లో కూడా సిచ్చిపెట్టింది. ఈ ప్రాబ్లాన్ని మాకు ఎట్లెట్ క్లియర్ చేయాలి, క్లియర్ చేస్తేనే అదైతే లేకపోతే మాత్రం చాలా పంచాయతీ సర్పంచ్గా గొడ్డు చేసిండు.